నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తుంది హేమాయణం మన ధనుర్మాసంలో కృష్ణాష్టమి అనే వీడియో పెట్టాను కదా దానికి చాలా మంది చూశారు నా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళలో సగం మంది పైనే చూశారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే అందరూ చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను చూసిన వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి చెప్పాను కదా ఇది ధనుర్మాసం భక్తి విశేషాలతో ఉండబోతోందని అన్నీ ఉంటాయి కొంచెం ఇవి మెయిన్ గా చెప్పాలని అనుకుంటున్నాను నేను మనకి తెలుసు సూర్యుడు 12 రాశుల్లో సంచరిస్తూ నెలకో రాశి మారుతూ ఉంటాడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తూ ఉంటాడని అలాగా సంచరించి ఆ ప్రయాణంలో భాగంగా మనకి రేపు డిసెంబర్ 16 సాయంత్రం 6:33 ధనుర్మాసం ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు అక్కడి నుంచి నెల్లాళ్ల పాటు ఆ రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని ధనుర్మాసంగా మనం అందరం చెప్పుకుంటున్నాం తర్వాత ధనుసు రాశి అయ్యాక మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని मन मकर संक्रांति చేసుకుంటూ ఉంటాం అయితే ధనుర్మాసంలో మనం అందర దేవతలతో పాటు గోదాదేవిని ఆండాళ్ తల్లిని ప్రధానంగా అర్చిస్తూ ఉంటాం దాని గురించి విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం పూర్వం దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూర్ అనే ఊర్లో ముకుందాచార్యులు అనే వ్యక్తి ఉండేవారు వారికి వారి భార్యకి ఆ పుణ్య దంపతులకి భగవత్ కటాక్షం చేత ఒక మగ సంతానం కలిగింది ఎప్పుడు తన చిత్తంలో విష్ణువు నిలుపుకుంటూ తన కుమారుడు ఉండాలని ఆయన ఆ బిడ్డకి విష్ణు చిత్తుడు అని నామకరణం చేశారు నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ విష్ణు చిత్తుడు ఎప్పుడు స్వామిని తన మనసులో నిలుపుకుంటూనే ఉన్నారు స్వామిని తలుచుకుంటూ స్వామి కైంకర్యం చేసుకుంటూ అయితే విష్ణు చిత్తుల వారికి ఒకటి తోచింది భాగవతంలో సుధాముడు కూర్చిచ్చిన మాలల్ని కృష్ణ పరమాత్మ ఎంతో ఇష్టంగా ధరించాడు అలాగే తను కూడా మాలల్ని కూర్చి స్వామికి సమర్పించడం ద్వారా తొందరగా స్వామికి దగ్గర కావచ్చు అని అతను స్వామి సేవ కోసం మాలా కైంకర్యాన్ని ఎంచుకున్నారు దానికోసం శ్రీవిల్లిపుత్తూరులో అర్చామూర్తిగా కొలువై ఉన్న వటపత్ర సాయి ఆలయం పక్కనే ఒక చిన్న పూల తోటలాడ ఏర్పరచుకొని అందులో పువ్వుల మొక్కలు తులసి మొక్కలు వీటన్నిటినీ పెంచుతూ వాటి సంరక్షణ బాధ్యతలతో కాలం గడుపుతూ ఉండేవారు వాటిని సంరక్షించడం పువ్వులు కొయ్యడం మాలలు కట్టడం స్వామికి సమర్పించడం ఇదే పని ఆయనకి అలాగే ఆ దేశపు రాజు పాండ్యదేశ రాజు సభలో పరతత్వ నిరూపణ చేసే అవకాశం ఆయనకి వచ్చింది స్వామి ఆజ్ఞతో ఆయన పాండ్యదేశ రాజు సభకు వెళ్ళి మోక్షాన్ని ఇచ్చే స్వామి శ్రీమన్నారాయణుడే తప్ప వేరొకరు కాదు అని నిరూపణ చేసి అక్కడ గెలిచి రాజు యొక్క సన్మాన సత్కారాలు అందుకొని ఏనుగు అంబారి మీద ఊరేగి వస్తుంటే తన భక్తుడికి లభించిన ఇంతటి వైభోగాన్ని చూడడానికి స్వామి ఆకాశంలో గరుడ వాహనంతో ప్రత్యక్షమయ్యారట అది చూసి విష్ణు చిత్తుడు స్వామికి ఇంతమంది చూస్తున్నారు ఏమవుతుందో స్వామికి దిష్టి తగులుతుందేమో అని మనం బెంగ పెట్టుకొని స్వామికి మంగళాశాసనం చేశారు మనమందరం భగవంతుడి రక్ష కోరుకుంటాం కానీ ఈయన భగవంతుడికే రక్ష అయ్యాడనమాట స్వామికి దిష్టి తగలకుండా ఉండాలని మంగళాశాసనం చేశారు దానితో ఆ రోజు నుంచి విష్ణు చిత్తుల వారిని పెరియాళ్వారుగా వ్యవహరిస్తూ ఉంటారు పెరియాళ్వారు అంటే గొప్పవారైన ఆళ్వారులు ఆళ్వారులందరిలోకి గొప్పవారు అని అర్థం సరే ఆయన శ్రీవిల్లిపుత్తూరుకి తిరిగి వచ్చి తన నిత్యకృత్యాల్లో పడ్డారు అలా ఒకరోజు పూల తోటలో గొప్పలు తవ్వుతూ ఉండగా తులసి మొక్కల చాటున ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది సరే అది భగవత్ ప్రసాదంగా భగవత్ కటాక్షంగా భావించి ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు ఆ పాపకి గోద అని పేరు పెట్టి ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నారు గోదమ్మ పెరిగి పెద్దదయ్యే కొద్దీ తండ్రి చేసే కైంకర్యంలో తాను పాల్గొనడం తండ్రితో పాటు నిత్యం కోవిలకు వెళ్ళడం తండ్రి చెప్పే భగవత్ కథలు వింటూ మైమరచిపోవడం ఆనందించడం ఇవన్నీ ఆవిడికి అలవాటయ్యాయి అలాగా మనకి సాధారణంగా పువ్వులంటే ఇష్టపడని ఆడపిల్లలు ఎవరుంటారు గోధుమ కూడా అందుకు భిన్నమైనది ఏమీ కాదు పువ్వులంటే ఇష్టం ఉన్న విపరీతమైన ఇష్టం చేత తండ్రి మాలలన్నీ అందంగా కూర్చి పక్కకు వెళ్ళగానే గోధుమ ఆ మాలలన్నీ ధరించి పక్కనే ఉన్న బావిలో చూసుకొని మురిసిపోయేది మురిసిపోయి మళ్ళీ ఆ మాలలన్నీ ఆ పూల మాలలన్నీ తెచ్చి యథాస్థానంలో పెట్టేసేది విష్ణు చిత్రుడికి ఈ విషయం తెలియదు కదా రోజు స్వామికి ఆ మాలలే కైంకర్యం చేసేవారు సరే కొన్నాళ్ళకి ఇలా జరుగుతుండగా ఒకరోజు ఈ విషయం బయటపడింది విష్ణు చిత్రుడికి ఈ విషయం తెలిసింది కూతురు ధరించి ఇచ్చిన మాలలు తను పట్టుకెళ్ళి
స్వామికి సమర్పణ చేస్తున్నానని. చాలా బాధపడిపోయాడు పాపం. బెంగ పెట్టుకొని, అమ్మా తప్పు, మనం ఇలాంటి పనులు చేయకూడదు, స్వామికి సమర్పించాల్సిన మాలలు మనం ఇలా సమర్పించచ్చా, తప్పు కదా తల్లి, ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అని బుజ్జగించాడు. బుజ్జగించి ఆ రోజు ఇంకా స్వామికి మాల కైంకర్యం చేయలేదు. ఎందుకంటే మనం ఎవరైనా సరే స్వామికి పుష్పాలు, స్వామికి పువ్వులు సమర్పించి మనం వాటిని నిర్మాల్యంగా ధరిస్తాం. అంతేకాని మనం కనీసం ఒక వాసన తగిలిందైనా స్వామికి సమర్పించాం కదా, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని తన కూతురు ధరించి ఇచ్చిన మాలలు ఇవ్వకూడదని చెప్పి ఆ రోజు మాలా కైంకర్యం చేయలేదు. ఆ రాత్రి విష్ణు చిత్తుడికి స్వామి కల్లో కనిపించి, విష్ణు చిత్త ఎందుకు ఇవాళ మాలా కైంకర్యం చేయలేదు అని అడిగాడు. ఆయనకు తెలియని విషయం ఏం కాదు కదా. అంటే స్వామి విష్ణు చిత్తుడు ఎంతో అపచారం జరిగినట్టు భావించి, స్వామి ఇలా ఇలా జరిగింది, నా కూతురు ధరించింది ఆ మాలలు, అందుకే మీకు సమర్పించలేదు ఇవాళ అంటే, అలా చాలా తప్పు చేసావు విష్ణు చిత్త, గోద ధరించి ఇచ్చిన మాలలు నాకు ఎంతో ఇష్టమైనవి, ఎంతో గుబాళిస్తూ ఎంతో సువాసనతో ఉంటాయి, నాకు నిత్యం ఆ మాలలే కావాలి అని చెప్పి స్వామి అంతర్ధానం అయ్యాడు. విష్ణు చిత్తుడు కల్లోంచి మేల్కొన్నాడు. సరే ఇలా జరుగుతుంది. గోదమ్మ బాల నుంచి ముగ్ధ వయసులోకి ప్రవేశించింది, అంటే పెళ్ళిడికి వచ్చింది అనమాట. తండ్రి చెప్పే కథలు వింటూ పెరిగిన మన గోదమ్మకి మానవమాతృలు ఎవ్వరూ భర్తగా వద్దనుకుంది. స్వామే తనని పరిణయం చేసుకోవాలి, స్వామి చేతనే తను పట్టుకొని నడవాలి, స్వామే తనకు భర్తగా కావాలి అని కలలు కంటుంది. మరి ఆ కలల్ని నిజం చేసుకోవడానికి గోదమ్మ ఏం చేసిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్కారం.